క్రీస్తు జ్ఞానమును అడ్డగించు ప్రతి ఆటంకమును, పడద్రోసి ప్రతి ఆలోచనలను క్రీస్తుకు లోబడినట్లుగా చెరపట్టాలి. అది దైవజనుడి పని. ఈరోజు మానవత్వం అని ఏ పదం చెప్పబడుతుందో ఆ పదంలో దాగున్న అర్థాలు మానవుడికి చెందినవి కాదండి, మానవుడికి చెందినవి కాదు. ప్రేమ, దయ, కృప, జాలి, ఈ తత్వం ఎవరిదో తెలుసా? చూస్తారు ఒకసారి, యోహాను గారు రాసిన మొదటి పత్రిక 4:8 చదవండి. దేవుడు ప్రేమ స్వరూపి, స్వరూపం, క్యారెక్టర్, ప్రేమ అనే లక్షణము దేవునిని బట్టి ప్రపంచంలోనికి వచ్చింది, ఈ విశ్వంలోనికి వచ్చింది, ఈ సృష్టిలోనికి వచ్చింది. అది మనిషిలో మాత్రమే కాదు, మనిషిలో ప్రేమ అనేది ఉందంటే మానవులోనికి వచ్చిన తత్వం ఏ తత్వం? మనిషి ఎక్కడి నుంచి వచ్చాడు? దేవునిలో నుంచి. ఆ మనిషిలో ప్రేమ, దయ, జాలి, కృప, కరుణ, ఈ లక్షణాలు కనబడ్డాయి అంటే ఆ తత్వము